బండ్ల గణేష్ ఈ పేరు తెలియని తెలుగువారే ఉండరు. నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత కమెడియన్గా మారిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీర భక్తుడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈశ్వర పవరేశ్వర నా దేవరా అంటూ పవన్ని దేవుడిగా పోలుస్తూ బండ్ల గణేష్ పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పిలిచిన పిలుపులు మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా బండ్ల అన్నని ముద్దుగా పిలుస్తారు. ఆయన్ని కూడా పవన్ ఎంత అభిమానిస్తారో అంతలా అభిమానిస్తారు పవన్ అభిమానులు. బండ్ల గణేష్ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోరు. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఆయన. అందుకే అందరికీ ఇష్టుడు బండ్ల గణేష్. ఆయన స్పీచ్లకి రాజకీయాల్లో సినిమాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. మరి నటుడు నిర్మాత ప్రముఖ వ్యాపారవేత్త బండ్ల గణేష్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. బండ్ల గణేష్ 1973 మార్చి 10న గుంటూరు జిల్లా కాకుమాని మండలం తెలగాయపాలెంలో బండ్ల శివనాగేశ్వరరావు దంపతులకు జన్మించారు. ఆయనకు అన్నయ్య శివబాబు కూడా ఉన్నారు. అయితే ఆ రోజుల్లో బండ్ల గణేష్కు 10 నెలల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి కుటుంబంతో కలిసి కర్ణాటక రాయచూరు దగ్గర చందనూరు గ్రామానికి వెళ్ళిపోయారు. అక్కడే ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. పత్తి పలు రకాల పంటలు పండించేవారు. కొంతకాలం అక్కడ స్థిరపడిన తర్వాత అక్కడ సంపాదించుకున్న డబ్బులతో పౌల్ట్రీ ఫామ్ పెట్టాలని అనుకున్నారు. ఆ సమయంలో బండ్ల గణేష్ తండ్రి షాద్నగర్ వచ్చి అక్కడ పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయన సుమారు 100,000 రూపాయల పెట్టుబడితో షాద్నగర్లో 2,000 కోళ్ల సామర్థ్యంతో పౌల్ట్రీ పెట్టారు. ఇక వ్యాపారం బాగా రన్ అవడంతో షాద్నగర్లోనే కుటుంబం సెటిల్ అయింది. అయితే బండ్ల గణేష్ విద్యాభ్యాసం చూసుకుంటే 5వ తరగతి వరకు రాయచూరు దగ్గర చందనూరులోనే చదువుకున్నారు. 6వ తరగతి నుంచి షాద్నగర్ కుటుంబం వచ్చేసింది. అక్కడే చదువుకున్నారు. ఇక చదువుకునే సమయంలో షాద్నగర్ నుంచి రైలు బస్సులకి హైదరాబాద్ వచ్చి ఇక్కడ 2 సినిమాలు చూసి మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళిపోయేవారు బండ్ల గణేష్. ఇలా సినిమాలంటే ఆయనకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే ఎంతో ఇష్టపడేవారు ఆయన. ఇక్కడ మరో విషయం, ఆయన తండ్రికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. అదే బండ్ల గణేష్కు వచ్చిందని చెబుతూ ఉంటారు. మొత్తానికి 10వ తరగతి 60 మార్కులతో పాస్ అయ్యారు బండ్ల గణేష్. ఇక ఇంట్లో చదువుకోమన్నా చదువు ఎక్కక ఇంట్రెస్ట్ లేదని సినిమాల్లోకి వెళ్తానని తల్లిదండ్రులతో చెప్పారు. చివరికి హైదరాబాద్ వచ్చేశారు. ఏదైనా సినిమా రంగంలో సాధించాలనే కసి పట్టుదల బండ్ల గణేష్కి ఉండేది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నటన కోసం మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు బండ్ల గణేష్. శ్రీకాంత్ పూరి జగన్నాథ్ ఆయనకు పరిచయం అయ్యారు. ఇక ట్రైనింగ్ అయితే పూర్తయింది. సినిమా అవకాశాలు మాత్రం అంత ఈజీగా రావని తెలుసుకున్నారాయన. ఎంతో మదనపడ్డాడు బండ్ల గణేష్. మళ్ళీ తన ఇంటికి వెళ్ళి ఇంటర్మీడియట్లో చేరారు. అయితే ఇంటర్ ఫెయిల్ అవడంతో మళ్ళీ సినిమాల్లో నటించాలని భావించారు. ఇక ఏదైనా హైదరాబాద్లో ఉండి సినిమా పరిశ్రమలో ఏదో ఒకటి సాధించాలనుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. 1989 హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఒక రూమ్ అద్దెకి తీసుకుని అక్కడే ఉండి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందుగా జూనియర్ ఆర్టిస్ట్గా సినిమా ప్రయత్నాలు చేశారు. అయితే కొన్ని అవకాశాలు వచ్చాయి. చిన్న చిన్న సినిమాల్లో చిన్న రోల్స్ కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఒకరోజు సురేష్ ప్రొడక్షన్ వారు తీస్తున్న ప్రేమ ఖైదీ సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్లారు బండ్ల గణేష్. ఈ సమయంలో అందరికంటే ముందు నిలబడి ఫ్రేమ్లో తను ఉండేలా నిల్చున్నారట. అంతేకాదు ఆ రోజు కమెడియన్ అలీని పిలిచి, సార్ ఓ క్లోజ్ షాట్ తీయండి సార్, నేను సినిమాలో నటిస్తున్నానని మా ఊర్లో చెప్పుకుంటాను సార్ అన్నారట. ఈ సమయంలో దర్శకుడు ఈవివి గారు ఆయన కోరిక విని అలాగే క్లోజ్ షాట్ పెట్టారు. ఇది చూసి ఆ రోజు ఎంతో ఆనందించాడు బండ్ల గణేష్. అలా ఒక్క క్లోజ్ షాట్ అడిగిన బండ్ల గణేష్ ఊహించి కూడా ఉండరు బడా హీరోలతో సినిమాలు తీస్తూ 100 మందికి లైఫ్ ఇస్తానని. నేడు అదే జరిగింది. ఆయన కష్టానికి తగిన ఫలితం వచ్చిందనే చెప్పుకోవాలి. ఇలా కొన్నాళ్ళు ఆయన చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు సినిమాలు. మళ్ళీ అవకాశాలు రాకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయారు బండ్ల గణేష్. కొద్ది రోజులు తన తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉన్నారు. కానీ సినిమాల మీదే ప్రేమ ఉండేది. ఇంటి దగ్గర వ్యాపారం చూసుకున్నా ఆ సినిమా కోరికలు అలాగే ఉండేవి. ఏదైనా సినిమా రంగంలోనే రాణించాలనే ఆలోచన వస్తూ ఉండేది. అయితే సినిమా మేనేజర్ అయితే మనకు రూల్స్ వస్తాయని ఆలోచించారు ఒకరోజు. అలాగే డెసిషన్ తీసుకున్నారాయన. తనకు బాగా తెలిసిన ఓ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో కెఎస్ రామారావు గారి ప్రొడక్షన్లో అసిస్టెంట్ మేనేజర్గా చేరారు. ఆయన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమా చేస్తున్నారు. ఈ సమయంలో ఎంతో బాగా వర్క్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు గణేష్. ఈ సమయంలో రచయిత దివాకర్ బాబు గారికి సరదాగా గణేష్ ఓ రోజు మైమ్ చేసి చూపించారు. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. నీలో మంచి టాలెంట్ ఉందని ఆయన మెచ్చుకున్నారు కూడా. 1994 వజ్రం సినిమాకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా చేశాడు గణేష్. ఈ సమయంలో అందరూ షిరిడి వెళ్లారు చిత్ర యూనిట్. అయితే అక్కడ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, దివాకర్ బాబు కూడా వచ్చారు. ఆ సమయంలో దివాకర్ బాబు ఆయన గురించి అందరికీ చెప్పడంతో అతని టాలెంట్ కూడా తెలిసింది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అప్పుడు ఆయన చేస్తున్న వినోదం సినిమాలో బండ్ల గణేష్కి అవకాశం ఇచ్చారు. 1996 రిలీజ్ అయిన ఈ సినిమా విజయవంతమైంది. ఇక్కడి నుంచి ఆయనకు చాలామంది నటీనటులు దర్శకులు పరిచయం అయ్యారు.
ఆ తర్వాత బండ్ల గణేష్ వ్యక్తిత్వం పద్ధతి నటన నచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆహ్వానం సినిమాలో కూడా పిలిచి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ సింధూరం సినిమాలో ఆయనకు ఓ రోల్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉగాది సినిమా చేస్తుంటే పిలిచి మరీ అందులో అవకాశం ఇచ్చారు. ఇక్కడి నుంచి హీరో రవితేజ, నటుడు ఉత్తేజ్ పరిచయం అయ్యారు. వీరందరూ మంచి మిత్రులుగా ఉండేవారు. 1997లో మాస్టర్, 98లో స్నేహితులు చిత్రాల్లో కూడా నాకు అవకాశం వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గ్రూప్లో ఓ క్యారెక్టర్ కూడా చేశారు ఆయన. ఈ చిత్రం 1998లో రిలీజ్ అయింది. ఇది కూడా మంచి గుర్తింపును తెచ్చింది. బండ్ల గణేష్కి పవన్ కళ్యాణ్కి ఇక్కడి నుంచి పరిచయం మొదలైందని చెబుతూ ఉంటారు. ఇలా చాలామంది హీరోల చిత్రాల్లో ఫ్రెండ్ గ్రూపుల్లో ఓ సభ్యుడిగా ఫ్రెండ్గా నటిస్తూ వచ్చారు ఆయన. కమెడియన్గా మంచి రోల్స్ వచ్చాయి. 1998లో మనసులో మాట చిత్రంలో కూడా నటించారు బండ్ల గణేష్. 2001లో సారీ ఆంటీ అనే సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు, నువ్వు వస్తావని, సింహరాశి, పోకిరి, అతడే ఒక సైన్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, మల్లీశ్వరి, ఒక విచిత్రం, యోగి, తులసి, చిరుత, చింతకాయల రవి, బిజినెస్ మ్యాన్, సరిలేరు నీకెవరు, ఇలా వరుసగా సుమారు 100 చిత్రాల్లో నటించారు బండ్ల గణేష్. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆయనకు మంచి మిత్రుడు. అయితే పూరి ఆయనకు అన్ని సినిమాల్లో కూడా మంచి రోల్స్ ఇచ్చారు. నటుడిగా చేస్తున్న సమయంలోనే సినిమా నిర్మాణ రంగంలోకి వెళ్దామని ఫిక్స్ అయ్యారు బండ్ల గణేష్. ఎలాంటి సినిమా చేయాలని ఆలోచన ఉండేది. ఈ సమయంలో బిగ్ స్టార్తో సినిమా చేస్తే బాగుంటుందని అనుకునేవారు. 2009లో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ ఏర్పాటు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కొమరంపులి సినిమా షూటింగ్ సమయంలో బండ్ల గణేష్ని పిలిచారు. తన నెక్స్ట్ సినిమా నీతోనే చేస్తున్నానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో బండ్ల గణేష్ ఎంతో ఆనందించాడు. తొలి సినిమా పవన్ కళ్యాణ్తో అని ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. అయితే ఆయనకు మరికొన్ని రోజుల సమయం పడుతూ ఉండడంతో ఈలోపు వేరే వారితో సినిమా చేయి, నెక్స్ట్ మనం కలిసి చేద్దామని పవన్ కూడా అనడంతో వెంటనే తన స్నేహితుడు రవితేజను కలిసి ఆయన డేట్స్ని తీసుకున్నాడు. అలా తొలి సినిమా పరశురామ్ దర్శకుడిగా ఆంజనేయులు సినిమా రవితేజతో నిర్మించారు బండ్ల గణేష్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది, మంచి లాభాలు తీసుకువచ్చింది. సినిమా కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి తీన్మార్ చేశాడు. ఇది పెద్దగా హిట్ అవ్వలేదు. తీన్మార్ సినిమా వల్ల బండ్ల గణేష్కి నిరాశ వచ్చింది. అందుకే బండ్ల గణేష్కి గబ్బర్ సింగ్ సినిమా అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ నిర్మాతగా. ఈ సినిమా టాలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేసింది, మంచి లాభాలు తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు కూడా చెరిపేసింది ఈ సినిమా. తర్వాత పూరి జగన్నాథ్తో కలిసి ఇద్దరు అమ్మాయిలు సినిమా నిర్మించారు. శ్రీను వైట్లతో బాషా నిర్మించారు. ఈ రెండూ కూడా పర్వాలేదనిపించాయి. సచిన్ జోషితో నీ జతగా నేనుండాలనే సినిమా కూడా నిర్మించారు, కానీ భారీ నష్టాలు తీసుకొచ్చింది ఈ సినిమా. ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు కూడా వచ్చాయి. కృష్ణవంశీతో గోవిందుడు అందరవాడేలా చేశారు, 2014లో వచ్చింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. తర్వాత ఎన్టీఆర్ పూరి జగన్నాథ్తో కలిసి టెంపర్ సినిమా నిర్మించారు. 2015లో వచ్చి ఇది సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత నిర్మాణానికి పూర్తిగా దూరం అయ్యారు ఆయన. మొత్తానికి 2018 ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు ఆయన. 2018లో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మహాకూటమి అనూహ్యంగా ఓటమి పాలైంది. చివరకు రాజకీయాలు నాకు సరిపడవని, రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆయన. 5 April 2019 తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటన చేశారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీతో కూడా ఆయన ముందుకు నడవడం లేదు. ఇక బొత్స సత్యనారాయణ ఆయనకు మంచి స్నేహితుడని, నాకు గురువు లెక్క అని చెబుతూ ఉంటారు. ఇక బండ్ల గణేష్కు 2 కుమారులు. వారిలో ఒకరిని సినిమా పరిశ్రమకి, మరొకరిని పౌల్ట్రీ వ్యాపారంలోకి తీసుకువస్తానని చెబుతూ ఉంటారు. బండ్ల గణేష్కి మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. మెగా ఫ్యామిలీ కూడా బండ్ల గణేష్ని అంతే ఇష్టపడుతూ ఉంటుంది. ఇక బండ్ల గణేష్ ఆస్తులు చూసినట్లయితే సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతూ ఉంటారు. తెలంగాణలో పౌల్ట్రీ వ్యాపారంలో ఆయన ఎంతో ఫేమస్. ఇక ఆయనకు షాద్నగర్ హైదరాబాద్లో సొంత నివాసాలు, వ్యాపారాలు ఉన్నాయి. ఇక సొంత వ్యవసాయ క్షేత్రాలు కూడా ఉన్నాయి, పలు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా బండ్ల గణేష్ అంటే ఓ బ్రాండ్ అనే చెప్పాలి. ఆయన ఏం మాట్లాడినా పెను సంచలనమే. అంతేకాదు సహాయం చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూడా బండ్ల మార్కు కనిపిస్తుంది. ఆయన నటుడిగా ఎంతో మంచి రోల్స్ చేశారు. నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు తెలుగు చిత్రసీమకు ఇచ్చారు. అయితే ఆయన్ని నటుడిగా చూడాలని చాలామంది ఇప్పటికీ కోరుకుంటూనే ఉంటారు. సినిమాల్లో మంచి రోల్స్ వస్తే ఆయన నటించాలని ఎంతోమంది ప్రశ్నిస్తూ అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా తెలుగులో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని, పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు ఆయన బ్యానర్లో రావాలని, బండ్ల గణేష్ మరింత కాలం సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలని మనం కూడా కోరుకుందాం.